హాయ్ గణేష్, గుడ్ మార్నింగ్. హాయ్ శ్రీరామ్, గుడ్ మార్నింగ్. హాయ్ ఆశీ, గుడ్ మార్నింగ్. హాయ్ ఆశీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అవినాష్. నేను బాగున్నా బాకాష్. హాయ్ దుర్గా, నాగేంద్ర ప్రసాద్, గుడ్ మార్నింగ్. ఆనంద్, గుడ్ మార్నింగ్. రాజేష్, హ్యాపీ సండే. హాయ్ కళ్యాణ్ నాయుడు తోట, హాయ్ తాతాజీ అల్లు, హాయ్ చరణ్. పవర్ఫుల్ మార్నింగ్ శ్రావణ్. హాయ్ మస్తాన్ కవితి, హాయ్ మహి, హాయ్ చరణ్. చిన్న బయటికి వెళ్ళి చిన్న పని ఉందా, అందుకే కొంచెం ఎర్లీగా వచ్చాను. హాయ్ నా పేరు శ్రీను. హాయ్ పవన్. హాయ్ శ్రీరామ్, గుడ్ మార్నింగ్. హాయ్ సూర్య. హాయ్ మురళి. హాయ్ శేఖర్. ఈరోజు రెండు టాపిక్స్, అవినాష్ కుమార్. ఒకటి పార్టీలో అంతర్గత కలహాలకి కారణం ఎందుకైతుంది, రెండు నిన్న వచ్చినటువంటి రెస్పాన్స్ని మనం పొలిటికల్ వ్యూలో ఎలా చూడాలి. రెండు రెండు టాపిక్స్. గుడ్ మార్నింగ్ నాగబాబు గారు, ఎలా ఉన్నారు? కొకటపల్లి బ్యాచ్ ఏం చేస్తాడు మా ఫని బావ? హాయ్ సత్యనాయుడు. ఈ దిక్కుమాల రొంపేంటో పట్టి పదవులకి వదలట్లేదు, అందుకే. నమస్తే గురుప్రసాద్, పిఎస్పీకి. నెల్లూరు చాలా బాగా చేస్తున్నారుగా. హలో సుధామోహన్ రంగా, నెల్లూరు టీం చాలా యాక్టివ్ ఉన్నారు కదా గురుప్రసాద్. గుడ్ మార్నింగ్ రామ్ప్రసాద్ గారు. మెడిసిన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉంది రెస్టారెంట్? వాళ్ళు సండే కదా, బిజీ ఉంటుందేమో. కళ్యాణ్ నాయుడు తోట కత్తి మహేష్ విషయం ప్రస్తుతం మనకు అప్రస్తుతం. అబ్బా, నాలుగు రోజులు పట్టించుకోవడం మానేస్తే అయ్యే కనబడకుండా పోతే. గొట్టుబోలు సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అరుణ్ కుమార్ బొగాది. రైట్. అయితే ఈరోజు మనం గమనించుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే, నిన్న మన కార్యకర్తలందరూ ఒక ఇష్టాన్ని, ఆసక్తిని అసలు ఎంతవరకు తీసుకెళ్తారో అని గమనించుకోవడానికి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అంటే సుమారు 10 నుంచి 12 గంటల్లో నేను ఆవరకైతే 500K లైక్స్ అనుకున్నాను. కారణం ఏంటంటే, వ్యూవర్షిప్ అనేటువంటిది అభిమాని, నాన్ అభిమాని అందరూ కూడా చూస్తారు. అభిమాని చూస్తాడు, నాన్ అభిమాని చూస్తాడు, అన్ని వర్గాల వాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. కాకపోతే లైక్స్ అంటే ఏంటి? మనకు నచ్చే మనం వచ్చేదాన్ని లైక్ కొడతాం. అంటే అక్కడ ఒక ఫిజికల్ యాక్టివిటీ జరుగుతుంది. నేను లైక్ని ఓటుతో సమానంగానే చూస్తా. కారణం ఏంటంటే, 345,000 మంది సుమారు 12 గంటల్లో మనం లైక్ చేసేటువంటి ఒక యాక్టివిటీలో పాల్గొన్నామంటే, ఇదే శ్రద్ధాభక్తులతో, ఇంతే ఆసక్తితో, ఇంతే ఎంగేజ్మెంట్తో 300,000 మంది అక్కల్లా, 200,000 మంది అక్కల్లా, కనీసం 150,000 మంది. అంటే సుమారు 13 జిల్లాల్లో ప్రతి జిల్లాకి జస్ట్ ఇమాజిన్ 10,000 మంది ఇంత ఆశాజనికమైనటువంటి, ఆసక్తి కనబరిచేటువంటి కార్యకర్తలు కనుక ఎంగేజ్ అయి పార్టీ కోసం పనిచేస్తే, అంటే ఆల్మోస్ట్ 16-17 తారీఖు వచ్చింది, 19 మనకి కరెక్ట్గా 10 రోజుల ముందే మన క్రిస్మస్ అని సంక్రాంతి, న్యూ ఇయర్ వచ్చేస్తున్నాయి. 19 ఆడియో ఫంక్షన్ అయిపోతాయి, తర్వాత క్రిస్మస్ హడావుడిలో ఉంటాం, తర్వాత న్యూ ఇయర్, తర్వాత సంక్రాంతి. ఈ నెల రోజుల గురించి ఎవరి గురించి నేనే మాట్లాడట్లా. వచ్చే సంవత్సరం అంటే 2017 జనవరి 16 తారీఖు అమావాస్య కనుమ వచ్చింది, 17 ముక్కనుము. అంటే వచ్చే నెల ఈ తారీఖు నుంచి ఆపై వచ్చే సంవత్సరం ఈ ఆ నెల తారీఖు, అంటే 2017 జనవరి 17 నుంచి 2018 జనవరి 17 దాకా ఒక లెక్కలో ప్రయాణం చేసాం. ఇప్పుడు 2018 జనవరి 17 నుంచి 2019 జనవరి 17 దాకా 12 నెలల పాటు ఈ 345,000 మంది లైకులు కొట్టిన వాళ్ళలో 100,000 మంది ఇదే ఆసక్తితో, ఇదే ఎంగేజ్మెంట్తో పార్టీ కోసం తమ తమ జిల్లాల్లో, తమ తమ నియోజకవర్గాల్లో, తమ తమ గ్రామాల్లో పనిచేస్తే సీఎం అవుతారా, ఏమవుతారు, ఎన్ని తర్వాత సంగతి, పదవి సంగతి తర్వాత.
పార్టీ చాలా బలమైనటువంటి నిర్మాణానికి నోచుకుంటుంది. మీ అందరికీ తెలిసింది జే పవర్ స్టార్, ఆ జే పవర్ స్టార్తో ఇష్టం. ఎందుకంటే మనిషికి వచ్చి ఒక సెల్ ఫోన్ నుంచి 2 లైక్లు 3 లైక్లు అయితే కొట్టలేరు కదా, ఈ వీడియో ఒక లైకే కొడతారు. ఎంత ఆసక్తిగా లైక్ కొట్టారో అంతే ఆసక్తిగా మీ జోబులో మీ పర్సులో మీ ఓటర్ ఐడి కార్డు ఉందోలే చూసుకోండి. మీ ఓటర్ ఐడి కార్డు లేకపోతే తక్షణమే ఓటర్ నమోదు కార్యక్రమం ఎప్పటి నుంచి పురస్కరించుకుంటుందో చూసుకోండి. లోకల్గా ఉండేటువంటి బాగా యాక్టివ్గా ఉండేటువంటి జనసేన కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు, వాళ్ళ నెంబర్స్ అన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళందరి లిస్టు నేను పెడతా 2-3 రోజుల్లో, వాళ్ళందరి లిస్టు ఫేస్బుక్లో పెడతా. వాళ్ళని కాంటాక్ట్ చేయండి, వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్ళి మీ ఓటర్ నమోదు చేయించే బాధ్యత వాళ్ళది. అంటే ఈ 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళు చాలామందికి ఇప్పటికీ ఓటర్ ఐడీ నమోదు లేదు. ఒకవేళ ఓటర్ ఐడీ కార్డు ఉన్నా వాళ్ళ ఓట్లు వాళ్ళ వార్డులో ఉన్నాయో లేదో తెలియదు. ఈ యాక్టివిటీని ఆల్రెడీ పార్టీ మొదలు పెడుతుంది, ఎలక్షన్కి 3 నెలల ముందో 4 నెలల ముందో మొదలు పెడుతుంది. కానీ దానికి ముందు పనుల్లో ఎంగేజ్ అవన వాళ్ళు పనికిమాలిన సలహాలు ఇవ్వడం వరకే కన్ఫైన్ అయిపోయి ఉంటున్నారు. నేను ఈ విషయాన్ని సెకండ్ విడతలో పార్టీల అంతర్గత కలహాల కారణం ఎంత అవుతుందని దాంట్లో అడ్రస్ చేస్తా. ముందు ఈ టాపిక్ని పూర్తి చేద్దాం. 3.5 లక్షల మంది 12 గంటల్లో లైకులు కొట్టినటువంటి మీరు, మీలో 100,000 మంది నేను మిమ్మల్ని ఎన్నో సంవత్సరాల తరబడి త్యాగాలు చేసేయండి, డబ్బులు తెచ్చేసేయండి, ఖర్చు పెట్టేసేయండి అంట్లా, వచ్చే జనవరి దాకా ఫెస్టివల్ మోడ్, నేను అదే మూడ్లో ఉంటాను, మీరు అదే మూడ్లో ఉంటారు. 19 ఆడియో మళ్ళీ చెప్తున్నా, 25 క్రిస్మస్, 31 న్యూ ఇయరు, జనవరి 14 సంక్రాంతి, 10వ తారీఖు సినిమా. సో ఈ హడావిల్లో ఉంటాం. నేను అయ్యేమంటా 17 దాకా, అంటే సుమారు 30 రోజుల పాటు 17 దాకా మినిమంగా మీరు చేసుకునేటువంటి పార్టీ యాక్టివిటీస్తో పాటు మీ ఎంజాయ్మెంట్ మీరు చేసేయండి. జనవరి 17, 2018 అమావాస్య లేని తెల్లారి నుంచి కూడా జనవరి 17, 2019 వరకు కూడా పూర్తి స్థాయిగా మీ యొక్క మనసుని, ముందు మీ అంతర్గతమైన డెవలప్మెంట్, ఓటర్ ఐడి ఉందా, నా ఓటు నా వార్డులో ఉందా, ఆ వార్డు లిస్టులో ఉందా అది చూసుకోవడం, మీతో పాటు కనీసం 3 ముగ్గురిని జనసేన వైపు మొక్కు చూపేలా చేయడం, యూత్కి మాత్రమే. మిగతా క్రియాశీలక పాత్ర పోషించేవాళ్ళు చేసేవాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఎవరైతే మాకు ఈ లైక్లు కొట్టడం తెలుసన్నా, మాకు జై పవర్ స్టార్ అంటే మాత్రం తెలుసన్నా, పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అన్న, పిచ్చన్న అనేవాళ్ళు చేయాల్సిన 2 పనులు అడుగుతున్నా. సంవత్సర కాలంలో మీ ఓటర్ ఐడి మీరు సమీకరించుకోవడం, మీలాంటి ఒక 3 ఆసక్తి కలిగిన వాళ్ళని కులం మతంతో సంబంధం లేకుండా ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే వాళ్ళని మన వైపు లైక్ ఎలా కొట్టారు మీరు, అలాగే ఓటు అలా నొక్కేటట్టు. ఓటు మీద మన సింబల్ వచ్చేస్తుంది, సింబల్ ప్రచారం చేస్తాం, ఆ సింబల్ మీద అదే లైక్ కోసం వాడినటువంటి ఏళ్ళని చూపుడు వేల రూపంలో వాడాలి. ఇంకెంతకు మించి డిస్కషన్ ఏమీ లేదు. మీరు మీ యాక్టివిటీ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ యాక్టివిటీ ఏ రకంగా ప్లస్ అవుద్ది అనేటువంటి సంగతి ఎలక్షన్ సమీపిస్తున్న కొద్దీ మనకు అర్థమవుతుంది. అందుకని అసలు మన కెపాసిటీ ఎంత, మన నిబద్ధత ఎంత, మన కుర్రల కమిట్మెంట్ ఎంత అని రాత్రి నేను వ్యూస్ ఎప్పుడు పట్టించుకోను, లైక్సే పట్టించుకుంటా. అది లైక్స్ కూడా ఎలాగా, ఒకటే ఛానల్ మీద కాన్స్టెంట్గా ఏదైతే రిలీజ్ చేసిందో దాన్ని డౌన్లోడ్ చేసి మిగతా ఛానల్స్ అప్లోడ్ చేశారు, వాటి మీద 1,000 లైక్స్ వచ్చినాయి. అయ్యనవసరం, 345,000 మంది 12 గంటలు ఒక వీడియో మీద పనిచేశారు. అదే ఒక పార్టీ మీద అందులో 100,000 మంది పనిచేస్తే ఎంత ఆశాజనకమైన రిజల్ట్స్ ఉంటాయంటే మీ శక్తి మీకే అర్థం కావట్లా, మీ శక్తి మీకే అర్థం కావట్లా. ఈడేంటి పెచ్చనా కొడుకులా వచ్చి ఒక లైక్ కొడితే దాన్ని ఒక ఓటుతో పోల్ చేస్తున్నాడేంటి, మీకు లైక్ అంటే ఇంటికాడ కూర్చొని మా సెల్లో కొట్టాం, అమ్మ ఓట్లు రాజకీయాలు అంటే అమ్మ నన్ను ఒప్పుకుంటారా, మిమ్మల్ని ఏమి బయటకు వచ్చేసి తెగించేసి గొడవలు పడిపోయి బీభత్సం చేసామంటలా. మీ పరిధిలో మీరు మీ ఓటర్ ఐడియే మన ఆయుధం, అది సిద్ధం చేసుకోండి. మీ ఓటు ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఈ ఎలక్షన్ క్యాన్వాసింగ్ గ్యాంబ్లింగ్లో చాలా ఓట్లు మాయం చేస్తారు. జంతర్ మంతర్ జూమంతర్ ఖాళీ అన్నట్టు ఓటర్ ఐడి ఉంటుంది, మన ఓటు రిజిస్ట్రేషన్ ఉంటుంది, మన వాటిలో మన ఓటు కనపడదు. కరెక్ట్గా ఎలక్షన్కి ముందు రోజు డబ్బులు పెట్టి పంచిపెట్టడానికి వచ్చినటువంటి ఏ పార్టీ వాడో మీ పేరు లేదండి అనగానే 500 రావట్లేదని దబోదిబోమని గుండెలు బతికోవడం కంటే ముందు నుంచి ఫాలోఅప్లో మన ఓటు, మన ఇంట్లో ఉండే 4-5 ఓట్లు ఆ ఓటర్ లిస్టులో ఉన్నాయా లేవా